పల్లె ప్రగతిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని గ్రామాల రూపురేఖలు మారుస్తామని కొల్చార మండలం కిష్టాపూర్ సర్పంచ్ గోదావరి రాంపూర్ సర్పంచ్ రామరెడ్డిలు అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 5వ విడత పల్లె ప్రగతి పనులను కిష్టాపూర్ రాంపూర్ గ్రామాల్లో జోరుగా కొనసాగుతున్నాయి. రెండు గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు ముమ్మరంగా సాగడంతో పండగ వాతావరణం నెలకొంది. కిష్టాపూర్ సర్పంచ్ గోదావరి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపడుతుండగా రాంపూర్ గ్రామంలో సర్పంచ్ రామరెడ్డి ఆధ్వర్యంలో పల్లె ప్రగతి పనులు శరవేగంగా సాగుతున్నాయి. మురికి కాలువలు శుభ్రం, రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కల తొలగింపు, వీధులను శుభ్రం చేయడంతో పాటు ప్రమాదకరంగా ఉన్న ఇండ్ల కూల్చివేతను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. గోదావరి రామరెడ్డిలు మాట్లాడుతూ పల్లె ప్రగతిని మరికొన్ని రోజులు పొడిగిస్తే గ్రామాలు మరింత అభివృద్ధి చేసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కిష్టాపూర్ గ్రామ ప్రత్యేక అధికారి విఠల్ నాయక్, పంచాయతీ కార్యదర్శులు మమత, విఠల్, గ్రామస్తులు గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి స్కూల్ పహారి కూడా కూలిపోతే గోడ కూడా చేసినాము. మళ్ళీ ఇప్పుడు ఖాళీ వాటర్ ట్యాంక్ నుండి శ్మశాన వాటికి వరకు పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. నేషనల్ హైవే దారింబడ మొత్తం పిచ్చి ముక్కలు ఏర్పేయడము, డోజర్ పెట్టి క్లీనింగ్ చేయడము, పెంటల్లోకి పీయడము, మళ్ళీ ఇక్కడ ఏదైతే ఉందో మోర్లు కానీ ఇంకా అక్కడ మన శ్మశాన వాటికి దగ్గర కొన్ని చుట్టుముట్టు పరిసరాల ప్రాంతాలలో అందరూ పరిశుభ్రత చేపడుతుంది. ఇది చేసిన కొద్ది మాకు కూడా చాలా ఆనందం కలుగుతుంది కాబట్టి ఇంకా కూడా ఎక్కువ నాలుగు రోజులు పెంచితే బాగుండాలంటుంది. ఇప్పుడు 18 తారీఖు వరకు ఎంతైనా అంత చేయగలుగుతాం అనేది మా సెక్రటరీ కానీ గ్రామ మా వార్డు మెంబర్లు కానీ గ్రామ ప్రజలు కానీ ఈ మన సెంటర్ వర్కర్ మన వర్కర్స్ కానీ మా పంచాయతీ వర్కర్స్ కానీ అందరూ సహకరించడం వల్ల ముందుకు పని పోతుందని మేము శానిటేషన్ క్లీన్ చేయడం జరిగింది. మరియు చెట్లకు గుంతలు తీయడం కూడా జరిగింది. చెట్లు పెట్టడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ గుంతలు తీసి కూడా మరియు ఎండిపోయిన చెట్ల దగ్గర కూడా మళ్ళీ వేరే చెట్లు తీసుకొచ్చి పెట్టాము. పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం, గుంతలు తీసాము. తర్వాత రోడ్లన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది. పాత ఇల్లు ఒకటి మాత్రం కూల్చేయడం జరిగింది. పాత బావులు మా ఊర్లో 4 ఉన్నాయి. అయితే 2 బావులు అవి కూల్చేయడం జరిగింది. ఇంకా 2 బావులకు పైన స్పెషల్ ఆఫీసర్ వారి గైడెన్స్ ప్రకారంగా పైన సిమెంటు బిల్లలు చేయించి వాటిని కప్పేయమని చెప్పి చెప్తున్నారు. ఎందుకో వాటిలో నీళ్లు ఉన్నాయి కాబట్టి అవి ఎప్పుడైనా అవసరం ఉండొచ్చు అని చెప్పేసి వారు అన్నారు. అయితే మేము దాని ప్రయత్నంలోనే ఉన్నాము. ప్లస్ ఇంకోటి వాటర్ ట్యాంకులలో కూడా బ్లీచింగ్ పౌడర్ తోటి మేము వాటర్ ట్యాంకులు కూడా క్లీన్ చేయడం జరిగింది. తర్వాత ఒకరోజు జేసీపీతోని ముండపొదలన్నీ చేయించాలనుకుంటున్నాము. అది కార్యక్రమం రేపు నిర్వహించామని అనుకుంటున్నాము.